ఓరి ఉదయనిధి స్టాలిన్, నువ్వు పొద్దున్న లేచినాక నుంచి వెళ్ళి హిందువుల మీద పడి ఏడవడం, వాళ్ళు ఏం చేసినా నీకు ఎక్కడనో నొప్పిలేవడం, మూల శంకొచ్చినోడు మూల గూష ఏడ్చినట్టు అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియంలో జై శ్రీరామ్ అంటే నీకొచ్చిన నొప్పి ఏంటో నాకు అర్థం కావట్లేదు. అదే పాకిస్తాన్ వాళ్ళు ఒక్కసారి ఈ వీడియో చూస్తే నీకే అర్థమవుతుంది. Also for the victory and Sri Lanka winning by 7 wickets through the Duckworth-Lewis rule, and I'll just explain to people why it is the Duckworth-Lewis rule. Because of the ఒక పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ శ్రీలంక క్రికెట్ ప్లేయర్ తో అంటున్నాడు, నువ్వు ముస్లిం గా టర్న్ అవ్వు, తర్వాత నువ్వు ఏం చేసినా ఎక్కడ చేసినా నువ్వు స్వర్గానికి వెళ్తావని చెప్తున్నాడు. ఇదేనారా క్రికెట్ స్ఫూర్తి? ఈ వీడియో షేర్ చేసింది ఎవరు కాదు, పాకిస్తాన్ మాజీ ప్లేయర్ డానిష్ కనేరియా. ఈ వీడియో షేర్ చేస్తూ తను ఏమన్నాడంటే, తను ఆ పాకిస్తాన్ జట్టుకి ఆడేటప్పుడు ప్రతి రోజు డ్రెస్సింగ్ రూమ్ లో ఇదే తంతు, నువ్వు ముస్లింలోకి మారు, నువ్వు ఇస్లాంలోకి మారు, నువ్వు ఇస్లాంలోకి మారితే నీకు స్వర్గం లభిస్తుంది అని చెప్పి అనేవారట. తను బాధతోటి ఈ వీడియో షేర్ చేశాడు. ఇప్పుడు చెప్పరా, ప్లేయర్లే మతాన్ని మారమని చెప్పినప్పుడు స్టేడియంలో ఉన్న ఇండియన్స్ వాళ్ళు అనడంలో తప్పేముంది? ఇప్పుడు దీనికి నువ్వు ఏం చెప్పగలుగుతావు? ఇదేనా క్రీడా స్ఫూర్తి? అరే వీళ్ళు ఒక గేమ్ గెలవగానే హమాస్ ఉగ్రవాద సంస్థకి డెడికేట్ చేస్తున్నట్టు ట్వీట్ చేస్తారు. అలాంటివి ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విషయాల్లో అయితే నువ్వు సమర్థిస్తావు. జస్ట్ జై శ్రీరామ్ అంటే నీకు ఏడో నొప్పి లేచినట్టు, ఏడో గాలినట్టు, పిర్ర మంటలేసినట్టు మాట్లాడతావు. అయ్యా దవ్వా, స్టేడియంలో మత ప్రార్థనలు చేయడాలు, నమాజులు చేయడాలు మాత్రం నీకు ఓకే, జై శ్రీరామ్ అంటే మాత్రం నీకు నొప్పి లేసిందా? నువ్వు ఒక క్రిస్టియన్ అయిండు, హిందూ ధర్మం పైన మాట్లాడే అధికారం నీకు ఎవడిచ్చారా? హిందూ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తా అంటున్నావు కానీ ఫస్ట్ నీ మీ సిస్టర్స్, మీ అమ్మ వీళ్ళందరినీ టెంపుల్కి వెళ్ళి పూజలు చేయడం మానిపియరా నాయన? నువ్వు వెళ్ళి ఏ పోపుకో లేకపోతే ఏ పాస్టర్కో చెప్పుకోరా నాయన? నీకు అంత దూల ఉంటే వెళ్ళి నువ్వు కూడా ఆ స్టేడియంలోకి వెళ్ళి నువ్వు కూడా జై ప్రభువా జై ఏసా అని చెప్పేసి అని మొత్తుకో. ఓడద్దంటు నిన్ను. దరిద్రం ఏంటంటే ఇండియాలో పుట్టి ఇండియాకే గణిష్గా మాట్లాడడం అనేది మీ నుంచే నేర్చుకోవాలరా నాయన? తల్లి పాలు తాగి తల్లి రొమ్ములను గుద్దె రకం ఉంచేసావా? మీ నాస్తికులు అని చెప్పేసి అనే క్రైస్తవాన్ని పాటించే చెత్తనా ముండ ఒడుకురా నాయన నువ్వు.